ఫ్యాక్ట్ నెంబర్ 1. కొన్నేళ్ల క్రితం ఉత్తర భారతదేశంలోని జార్ఖండ్ లో ఓ వింత విచిత్రమైన ఘటన జరిగింది. ఓ 18 ఏళ్ల అమ్మాయికి కుక్కతో పెళ్లి చేశారు. పెళ్లి ఏదో తూతు మంత్రంగా జరగలేదు. ఈ పెళ్లి వేడుక ప్రపంచ వ్యాప్తంగా బాగా వైరల్ అయింది. ఆ 18 ఏళ్ల అమ్మాయికి కుక్కతో ఎందుకు పెళ్లి చేశారో తెలిస్తే మీరు షాక్ అవుతారు. ఆ అమ్మాయిని దెయ్యం ఆహ్వానించిందంట. ఆమెకు గనక మగాడితో పెళ్లి చేస్తే ఆ కుటుంబం నాశనం అవుతుందంట. అంతేకాదు ఊరు కూడా నాశనం అవుతుందంట. ఇలాగని ఓ మంత్రగాడు అమ్మాయి తల్లిదండ్రులతో చెప్పాడు. కుక్కతో పెళ్లి చేస్తే దెయ్యం వదిలిపోతుందని, ఎలాంటి సమస్య రాదని చెప్పాడు. తల్లిదండ్రులు ఆ మంత్రగాడి మాట విన్నారు. తమ కూతురికి కుక్కతో ఘనంగా పెళ్లి చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 2. చైనా ఓడు ఏది చేసినా వింతగానే ఉంటుందనటంలో ఎలాంటి డౌట్ లేదు. మనం ఏదైనా హోటల్ కు వెళ్ళామనుకోండి, అక్కడ ఫుడ్ ఆర్డర్ చేస్తే ప్లేట్లలోనో బౌల్స్ లోనో ఫుడ్ సర్వ్ చేయటం సహజం. బిర్యానీలను అయితే పెద్ద పెద్ద థాలీలలో కుండలలో కూడా సర్వ్ చేస్తారు. కానీ చైనాలో మాత్రం అమ్మాయి శరీరంపై ఫుడ్ పెట్టి సర్వ్ చేసే పద్ధతి ఉంది. చైనాలోని థాయాన్ టౌన్ లో ఓ బార్ ఉంది. ఈ బార్ అమ్మాయి శరీరంపై తినే పదార్థాలను పెట్టి సర్వ్ చేస్తుంది. దీంతో కస్టమర్లు ఎగబడుతున్నారు. ఇలా అమ్మాయిలు నగ్న శరీరాలపై ఆహార పదార్థాలను పెట్టి సర్వ్ చేయడాన్ని బాడీ సూసి అంటారు. చైనాలో ఈ పద్ధతి బాగా పెరిగిపోయింది. ఫ్యాక్ట్ నెంబర్ 3. మన ఇండియన్స్ కు సినిమా వాళ్ళంటే ఒక రకమైన పైత్యం ఉంటుంది. సినిమా వాళ్ళ గురించిన ఏ విషయమైనా మనల్ని ఇట ఆకర్షిస్తుంది. కొంతమంది సెలబ్రిటీల ఆహార అలవాట్లు జీవన విధానం మన నోరెళ్ల బెట్టేలా చేస్తుంటాయి. ఓసారి తమన్నాను నీ అన్నం రహస్యం ఏంటని ఓ ఇంటర్వ్యూలో అడగ్గా, నేను పొద్దున్నే నా ఎంగిలిని ముఖానికి పట్టిస్తాను అని సమాధానం చెప్పింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఇప్పుడు బాలీవుడ్ సీనియర్ నటుడు జితేంద్రకు సంబంధించిన ఓ విషయం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఆయన తరచుగా బాత్రూమ్ లో కూర్చొని ఆహారం తింటారన్న టాక్ బాగా నడుస్తుంది. ఇదేం అలవాట అని అందరు నోరలు పెడుతున్నారు. మీడియాలో, సోషల్ మీడియాలో కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో జితేందర్కే తెలియాలి. ఫ్యాక్ట్ నెంబర్ 4. సాధారణంగా అమ్మాయిలు అబ్బాయిల ప్యాంటు సెట్ వేసుకుని తిరుగుతూ ఉంటారు. ఇది పెద్ద వింతేమి కాదు. కానీ అబ్బాయిలు మాత్రం అమ్మాయిల డ్రెస్ వేసుకుంటే వాళ్ళను తేడాగాలు అనేస్తారు. కానీ కర్నూలు జిల్లా ఆదోని మండలంలోని కానాపురం, నారాయణపురం, సంతేకోడ్లూరు గ్రామాల్లో హోలీ సందర్భంగా మగాళ్ళు ఆడవాళ్ళ మారిపోతారు. చీరలు కట్టుకుని, నగలు పెట్టుకుని, అందంగా సింగారించుకుని గుడికి వెళ్తారు. హోలీ సందర్భంగా ఈ వింత సంఘటన చోటు చేసుకుంటుంది. పెద్ద సంఖ్యలో మగాళ్ళు చీరలు కట్టుకుని హోలీ సెలబ్రేషన్ లో పాల్గొంటారు. అంతేకాదు ప్రతి మన్మధులను పూజిస్తారు. ఇలా చేస్తే వాళ్ళు అనుకున్నది జరుగుతుందని వాళ్ళ నమ్మకం. దాదాపు కొన్ని వందల ఏళ్లుగా ఈ ఆచారం నడుస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 5. గుజరాత్ లో ఓ బీచ్ ఉంది. ఆ బీచ్ లోకి వెళ్లాలంటే జనం జడ్చుకొని వస్తారు. అక్కడికి వెళితే ప్రాణాలు పోతాయని భయపడిపోతారు. అంతే ఎందుకు? ఆ బీచ్ పేరు చెబితేనే చాలు, వారికి వెన్నుల్లో వణుకు పుడుతుంది. ఆ బీచ్ పేరు డూమస్ బీచ్. ఆ బీచ్ కు దగ్గరగా వెళితే ఎవరో గుసగుసలు ఆడుతున్నట్లు శబ్దం వినిపిస్తుందంట. గుసగుసలు వినిపిస్తున్న చోటుకు వెళ్లి చూస్తే మాత్రం ఎవరు ఉండరట. అంతేకాదు బీచ్ లోకి వెళ్లిన వారిలో చాలా మంది మిస్ అయ్యారని కూడా జనం చెప్పుకుంటూ ఉంటారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటంటే, బీచ్ ఉన్న ప్రాంతంలో ఒకప్పుడు శ్మశానం ఉండేదట. చనిపోయిన వారి ఆత్మలు ఆ బీచ్ లోనే తిరుగుతూ ఉంటాయని అంటూ ఉన్నారు. ఏది ఏమైనా ఆ బీచ్ ఇప్పుడు దేశంలోనే ఓ పెద్ద హాంటింగ్ ప్లేస్ గా మారింది. ఫ్యాక్ట్ నెంబర్ 6. శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడిన నిజమైన ద్వారక సముద్ర గర్భంలో మునిగిపోయిన సంగతి తెలిసింది. గుజరాత్ లోని ఇప్పుడున్న ద్వారకా సిటీకి దగ్గరలోనే పాత ద్వారక ఉంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ సముద్రంలోని ద్వారకకు వెళ్లారు. స్కూబా డైవింగ్ చేస్తూ సముద్రంలోని ద్వారకా శిథిలాల దగ్గరకు చేరుకున్నారు. సముద్రంలోని శ్రీకృష్ణుడికి ప్రత్యేక పూజలు చేశారు. అది కూడా పద్మాసనంలో కూర్చొని మరీ పూజలు చేశారు. ఇలా సముద్రంలోకి వెళ్లి దేవుడికి పూజలు చేసిన ఏకైక ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీ చరిత్రలోకి ఎక్కారు. తన దైవ భక్తిని మరోసారి చాటుకున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మార్షల్ ఆర్ట్స్ రారాజు బ్రూస్ లీ స్పీడ్ ఎలా ఉంటుందంటే, కెమెరాలు సైతం ఆయన స్పీడ్ ని క్యాప్చర్ చేయలేవు. అంత వేగంగా కదులుతారు. అందుకే వీడియోలు తీసిన తర్వాత కొద్ది స్లో మోషన్ ఎఫెక్ట్ ను యాడ్ చేస్తారట. మార్షల్ ఆర్ట్స్ తో ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బ్రూస్ లీకి రెండు లోపాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే, ఆయన రెండు కాళ్ళు మనలాగా సమానంగా ఉండవు. ఓ కాలు పెద్దగా, మరో కాలు ఓ అంగుళం చిన్నగా ఉంటుంది. అయినా కూడా ఆయన ఫైట్ లు నేర్చుకుని తనకు తానే సాటి అనిపించుకున్నారు. ఇక రెండో లోపం విషయానికి వస్తే, ఆయనకు రెండు కళ్ళు దారుణంగా కనిపించవు. -10 సైట్ ఉండేది. ఆయన లెన్స్ పెట్టుకొనిదే ఎదుటి వ్యక్తిని చూడలేడు. ఈ రెండు లోపాలున్నా ఆయన తన కృషి పట్టుదలతో వాటిని ఓడించి ప్రపంచ విజేత అయ్యాడు. ఫ్యాక్ట్ నెంబర్ 8. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గురించి మనందరికి తెలిసే ఉంటుంది. ఐక్యూ విషయంలో ఐన్స్టీన్ ప్రపంచంలో అందరికంటే గొప్పవాడని అంటూ ఉంటారు. ఎవరైనా తెలివిగా ప్రవర్తిస్తే నీది ఐన్స్టీన్ బ్రెయినారా అంటూ ఉంటారు. అలాంటి ఆయన 1951 చనిపోయారు. చనిపోయే ముందు ఆయన ఓ వార్నింగ్ ఇచ్చాడు, నేను చనిపోయిన తర్వాత ఎవరు నా మెదడు మీద పరిశోధనలు చేయకూడదు అని. అయితే 1955 థామస్ హార్వే అనే డాక్టర్ ఐన్స్టీన్ బ్రెయిన్ ను దొంగిలించాడు. దానిపై పరిశోధనలు చేద్దాం అనుకున్నాడు. కానీ అతడి ఉద్యోగం పోయింది. తర్వాత ఐన్స్టీన్ కొడుకు తండ్రి మెదడుపై పరిశోధనలు చేయడానికి ఒప్పుకున్నాడు. డాక్టర్లు మెదడుపై పరిశోధన చేయగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన మెదడు మన కంటే బరువు తక్కువగా ఉండేది. దాని 240 ముక్కలు చేసి ప్రపంచంలోని 240 మంది డాక్టర్లకు పంపారు. ఫ్యాక్ట్ నెంబర్ 9. రోమ్ లో ఒక కోడి గుడ్డు దొరికింది. గుడ్డ అని అంత ఈజీగా తీసి పడేయకండి. దాని చరిత్ర తెలిస్తే షాక్ తో పాటు షేక్ కూడా అవుతారు. దానికి 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎన్ని వందలో తెలుసా? ఏకంగా 1700 ఏళ్ల చరిత్ర ఉంది. అవును, మీరు విన్నది నిజమే.
ఆ గుడ్డు 1700 క్రితం అనేది రోమ్ సైంటిస్టులు తవ్వకాలు జరుపుతుండగా బయటపడింది. ఆ గుడ్డు మీద పరిశోధన చేయగా మైండ్ బ్లోయింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆ గుడ్డు 1700 క్రితం అనేది అయినా గుడ్డులోని తెల్ల సోన పచ్చ సోన అలాగే ఉన్నాయి. దీంతో సైంటిస్టులు స్టన్ అయిపోయారు. అరే ఏంట్రా ఇది అనుకున్నారు. తర్వాత పరిశోధనల కోసం దాన్ని లండన్ నేషనల్ హిస్టరీ మ్యూజియానికి పంపారు. ఆ కోడిగుడ్డు ఇప్పుడు అక్కడే ఉంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. కెన్యా సరిహద్దులోని టాంజానియాలో ఓ సరస్సు ఉంది. ఈ సరస్సు పేరు నాట్రాన్. ఈ సరస్సు మీరు అనుకున్నట్లు మామూలు సరస్సు కాదు. ఇందులోకి దిగారనుకోండి శిలలుగా మారిపోతారు. ఇందులోని నీరు ఎరుపు రంగులో ఉంటాయి. అందుకే దీన్ని రెడ్ డెడ్లీ లేక్ అని కూడా అంటారు. ఈ భయంకరమైన లేక్ లో దిగాల్సిన అవసరం లేదు. నీళ్లను తాకినా చాలు ఆ భాగం మొత్తం శిలలుగా అయిపోతుంది. ఈ నీటిలోకి దిగిన నీటిని తాకుతూ వెళ్లిన జంతువులు పక్షులు శిలలుగా మారిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఈ సరస్సు ఇంత భయంకరంగా తయారవటానికి ఒకటే కారణం ఉంది. ఈ సరస్సుకు దగ్గరలో ఓ అగ్నిపర్వతం ఉంది. ఆ అగ్నిపర్వతం నుంచి వెలువడే రసాయనాల కారణంగానే ఈ సరస్సు ఇలా అయిందంట. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.